గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. కల్కి 2898. ఇప్పుడు ఈ పేరు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఒక హైప్ ని క్రియేట్ చేస్తుంది. అసలు ఎందుకు ఈ కలికి 2898 మూవీకి ఇంత హైప్ వస్తుంది, అసలు ఏముంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక విధంగా చెప్పాలి అంటే కల్కి 2898 ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఫస్ట్ టైం ఒక ట్రైలర్కి కూడా రివ్యూ ఇవ్వడం అనేది ఈ సినిమా నుండి స్టార్ట్ అయింది అనుకుంటే ఎందుకు ఈ ట్రైలర్కి ఇంత హైప్ క్రియేట్ అవుతుంది అంటారు? మీరు అన్నట్టుగా ఈచ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. ఐ థింక్ లాస్ట్ 5-6 మంత్స్ నుంచి చేస్తూ ఉన్నారు. ప్రభాస్, అలాగే అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, అలా ఇది ఫైనల్ ట్రైలర్ అనుకుంటాం. బికాస్ జూన్ 27కి రిలీజ్. ఈ ట్రైలర్కి చాలా ఎక్స్పెక్టేషన్ ఉండింది, ఎందుకంటే ఈ డాట్స్ అన్నిటినీ, ఈ డిఫరెంట్ ట్రైలర్స్ని కూడా ఇది కలెక్ట్ చేసే ఒక ఫైనల్ ట్రైలర్ ఇది. సో ఈ ట్రైలర్ చూస్తే మీకు కథ కాస్త అర్థమవుతుంది. ఇది ఇది హైప్ అంటే, ఐ మీన్ 17 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి ఆల్రెడీ, అంటే తెలుగులో నేను చెప్పేది, సింగిల్ డేలో అన్నీ వచ్చేసాయి. కథ కూడా దీంతో కాస్త తెలుస్తుందనమాట. అంటే 2898 అనేది ఇంకా మనకు ఇంకో 1000 సంవత్సరాల ఆల్మోస్ట్ తర్వాత, అండ్ ఈ కథ 3000 సంవత్సరాలు క్రీస్తుపూర్వం మొదలవుతుంది. అశ్వత్థామ అంటే మహాభారతం నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీని స్పాన్ ఇంత ఉందన్నమాట. సో ఆ ట్రైలర్లోని ఆ విజువల్స్ చూసి అమేజింగ్గా జనాలు థ్రిల్ అవుతా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, తర్వాత వరల్డ్ బిల్డింగ్ అంటారు, అంటే ఏ విధంగా అయితే దీని బ్యాక్గ్రౌండ్ సెటప్ చేశారు, అంటే మీరు చూస్తే మొత్తం ఒక డెజర్ట్, నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చు, ఒక శిథిలమైన నగరం ఈ టైప్లో కనబడుతుంది అన్నమాట. అంటే ప్రపంచం ఎండుకు వచ్చేస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా, అంటే ఇండియన్ స్క్రీన్ మీద ఐ థింక్ ఫస్ట్ టైం ఇంత క్వాలిటీ ఇలాంటి ప్రెజెంటేషన్ జరిగింది కాబట్టి ఈ ఎక్సైట్మెంట్. సార్, ఇందులో ఇంకా మరొక క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రభాస్ కానివ్వండి, అలానే అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి, వీరంతా కూడా ఒక సూపర్ స్టార్స్, ఒక పెద్ద స్టార్స్తో తీస్తున్న మూవీ. అయితే ఇక్కడ నాగ్ అశ్విన్ గారి పేరు కూడా మారుమోగిపోతుంది, ఎందుకు, రీజన్ ఏంటి అంటారు? ఇప్పుడు ఐ థింక్ రాజమౌళి గారితో ఇది మొదలైంది. అయితే డైరెక్టర్ బికమ్స్ బిగ్గర్ దెన్ ఆల్ ద స్టార్ కాస్ట్. ఇప్పుడు మనకు హాలీవుడ్లో కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద, జేమ్స్ కెమెరూన్ ఇలాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నాగ్ అశ్విన్ పోతే ఇది ఆయన 3వ సినిమానే, బట్ ఏ విధంగా అయితే మహానటి తీశారు, ఆ సబ్జెక్ట్ని ఆ విధంగా ప్రజెంట్ చేశారు, అండ్ ఇంత టైం తీసుకొని ఆ ట్రైలర్స్ చూస్తేనే ఆ క్వాలిటీ మనకు తెలిసిపోతుంది అన్నమాట. సో ఇట్స్ సింప్లీ బ్రిలియంట్. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకున్న ప్రవేశం, ఇంట్రొడక్టరీ షాట్ ఏదైతే ట్రైలర్లో చూస్తే, ఆ లోగో కూడా వైజయంతి మూవీస్ది, ఆ పాడుబడ్డ సమ్ సర్కిల్స్లోకి ఇంట్రడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్లో చివరి నగరం. అంటే ఆయన కావచ్చు, ఆయన టీం కావచ్చు, ప్రతి చిన్న పాయింట్ కూడా అంత డీప్గా వెళ్ళారు. ఇలాంటి అవుట్పుట్ రావాలంటే ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటుంది. అంటే కరోనాతోటి కొద్దిగా డిలే అయ్యి ఉండొచ్చు, కానీ బట్ ప్రీ ప్రొడక్షన్ షూట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అమేజింగ్. అంటే ఈయన కూడా అంటే ఒక మనకు ఒక టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో ఆల్రెడీ ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోతారు ఆయన. సార్, నెక్స్ట్ బాహుబలి. బాహుబలి అంటే అసలు తెలుగు సినిమా అంటే ఇది ఇలా ఉంటుంది అని చాటి చెప్పిన, ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. దాని తర్వాత అంటే దగ్గర 5-6 ఇయర్స్ గ్యాప్ తర్వాత కలికి 2898 ఈ ట్రీజర్తోనే అంత హైప్ క్రియేట్ చేస్తుంది ఈ మూవీకి సంబంధించి. మరి ఏంటి ఆ బాహుబలి సినిమాకి, అలానే ఇప్పుడు వస్తున్న కలికి 2898 ఆ మూవీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇది కూడా అంత ఆ రేంజ్లోకి వెళ్ళే సినిమానైనా అంటారా? బాహుబలి అంటే ఒక ఇండియన్ స్టోరీ, సో అది ఒక ఇండియన్ ఫోక్లోర్ జానపదం, కానీ అది అలాంటి జానపదం ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీలో కూడా ఏదో ఒక కాలంలో రాజులు రాజ్యాలు ఇలాంటివన్నీ కూడా మామూలే. అంటే రాజమౌళి గారు ఈ సినిమా తీయడం ఇండియన్ ఆడియన్స్ కోసం తీశారు. ఇండియన్స్ కెన్ కనెక్ట్ వెరీ వెల్. అయితే ఆ మేకింగ్ ఏదైతే ఉందో, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ టెక్నాలజీ,
స్లిక్ మేకింగ్ అంటారు. అండ్ అందులో సోల్ ఉంది. సో ఈ సినిమా ఏంటంటే అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఈయన తీయడం ఇండియన్స్ కోసం, అంటే ప్రైమరీగా ఇండియన్ ఆడియన్స్ కోసం తీశారు, కానీ అది మొత్తం ప్రపంచంలో, అంటే అది గ్లోబల్ ఫిల్మ్ అయింది. ఈ సినిమా వచ్చేసరికి ఇది గ్లోబల్ ఆడియన్స్ కోసం తీశారు. బికాజ్ వాడి కాల్ ఈ థీమ్ ఏదైతే ఉందో, ఎండ్ ఆఫ్ ద వరల్డ్, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రిసోర్సెస్ అన్నీ అయిపోతాయి, అండ్ జనాలు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కోసం కూడా పొట్లాడుతూ ఉంటారు. అంటే చెడు గెలుస్తుంది, మంచి వీక్ అయిపోతుంది, దానికి అంటే వాళ్ళ నుంచి వాళ్ళ బారి నుంచి కాపాడడానికి ఎవరో ఒక హీరో వస్తాడు అనేది అన్ని మిథాలజీస్లో కూడా అన్ని మతాల్లో అన్నింటిలో ఉంటుందన్నమాట. సో ఇది యూనివర్సల్ సబ్జెక్ట్, చాలా హాలీవుడ్లో చాలా సినిమాలు అవి ఉంటాయి. సో ఎట్లా అయితే బాహుబలి అయితే అది ఒక ఇండియన్ సబ్జెక్ట్ అందరికీ కనెక్ట్ అయిందో, ఈయన తీయడమే ఇది గ్లోబల్ సబ్జెక్ట్ ఇది. సో డెఫినెట్గా మేకింగ్ పరంగా మనం చూసాము. సో ఇది అది స్ట్రైట్ వీళ్ళకి, వీళ్ళ కోసం, అందరి కోసం తీసాడనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ హిట్ సార్. అంటే ఇంతకుముందు మీరు అన్నారు గ్లోబల్ మూవీ ఇది అని చెప్పేసి, నిజంగా ఈ కల్కి అనేది వాస్తవానికి తెలుగు సినిమా అయినప్పటికీ కూడాను ఎక్కువది హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అన్న భావన అందరికీ వచ్చేసింది. మరి ఈ నేపథ్యంలో మన తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ నచ్చుతుంది అంటారా? అండ్ ట్రైలర్స్, మీరు ఈ 4 ట్రైలర్స్ కూడా చూసే ఉంటారు, సో మీకు ఈ ట్రైలర్స్లో ఏమైనా కొంచెమైనా నెగిటివ్ అనిపించిందా ఏమైనా? సో బేసిక్గా మనం అంటే ట్రైలర్లోనే కథ చూసుకుంటే అశ్వత్థామ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ప్రభాస్తో పాటు ఈక్వల్ ఫుట్టింగ్ ఉన్నట్టుంది ఆయన కూడా, ఆ హీరోయిజం, అది ఆ ఎలివేషన్, అది ఇదంతా కూడా. అశ్వత్థామ క్యారెక్టర్ మహాభారతంలో శాపగ్రస్తుడై ఆయన ఒక చిరంజీవి. ఇలా అంటే యుగం అంతమయ్యే వరకు నువ్వు చీము నెత్తురు కారుకుంటూ నువ్వు తిరుగుతూనే ఉంటావు. సో కల్కి భగవాన్ గుడి కోసం ఎదురు చూస్తూ ఉంటావు అనేది అది మన పురాణాల్లో చెప్పిందనమాట. సో అందులో మనం చూస్తాము, ఇది ఆయనకు ఒక మనీ ఉంటుందన్నమాట. అది మనీని కూడా పీకేస్తారు అప్పుడు, పీకేసి నువ్వు అడవుల్లో వెళ్తూ ఉండాలి, ఐ మీన్ జస్ట్ రోమ్ చేస్తూ ఉంటావు, ఏమ్లెస్గా, మీనింగ్లెస్గా రోమ్ చేస్తూ ఉంటావు అంటారు. తర్వాత ఆ మనీ ఈయనకు ఈయన చేతిలో ఉన్నట్టు, అది మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నట్టు, 6,000 పవర్ అంతా దాంట్లోనే ఉంది. దానికోసం విలన్స్ అందరు కూడా ఇంత పవర్ 6,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది, 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుందంటే ఇది ప్రపంచాన్ని శాసించగలదు. అంటే ఈ మిథాలజీని, సైన్స్ ఫిక్షన్ని, ఈ వరల్డ్ ఎండింగ్ అనేది సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్లో చాలా వచ్చాయి. వరల్డ్ ఎండింగ్ అది ఇదంతా కూడా మనం ఎక్కడో ఒక చోట ఇన్స్పైర్ కాక తప్పదు. మనం హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళు ఉంటే, పర్టికులర్గా ఈ మధ్యన వచ్చింది డ్యూన్ పార్ట్ 2 వచ్చింది, ఆ డెజర్ట్, దెన్ ఆ కాస్ట్యూమ్స్ అవి ఇవన్నీ కూడా రిజెంబ్లెన్స్ ఉంది. గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ, లేకపోతే బ్లేడ్ రన్నర్, లేకపోతే మ్యాడ్ మ్యాక్స్, ఫ్యూరీ ఆఫ్ ద రోడ్, ఈ మధ్య వచ్చిన ఫ్యూరోజియా, ఇలాంటివన్నీ కూడా మొత్తం అంటే ఒక 1,000 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో, మనుషులు రిసోర్సెస్ కోసం ఎలా ఫైటింగ్ చేసుకుంటారు, వాళ్ళ అవతారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళకి పరిచయమే. అయితే ఈ సినిమా అంటే పక్కా తెలుగు ఆడియన్స్కి అంటే ఎంతగా కనెక్ట్ అవుతుందో నేనైతే చెప్పలేను. బట్ మిథాలజీ, భారతం, అక్కడ నుంచి ఆయన రావడం, కల్కి, అదేంటి మనం ట్రైలర్ చూస్తే దీపికా పడుకోన్లో పురుడు పోసుకుంటున్నాడు, ప్రాణంలో ఇంకో ప్రాణం అన్నట్టుగా అది ఉంటుంది. ఈ రెండింటిని సక్సెస్ఫుల్గా బ్లెండ్ చేయగలిగితే బాగానే ఉంటుంది, లేకపోతే కాస్ట్ అయితే మీకు ఆ డిఫరెన్స్, ఆ టోన్ అది కనబడుతుంది అన్నమాట. సో అది కరెక్ట్ బ్లెండ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. బట్ ఐ థింక్ దీనికి సంగీతం శ్రీనివాసరావు గారు మెంటర్. సో ఆయనకు ఎంతో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది, వీళ్ళ డైరెక్షన్లో చాలా బాగానే ఉంటుందని అనుకోవచ్చు. బట్ టిపికల్ హాలీవుడ్ మూవీస్, నేను ఇంతకుముందు చెప్పిన సైన్స్ ఫిక్షన్స్ కానీ, అవెంజర్స్ ఇలాంటివన్నీ కూడా ఒక 200-300 మిలియన్ డాలర్ బడ్జెట్ ఉంటుంది. 300 మిలియన్ అనుకున్నా కానీ 2,500 crores బడ్జెట్. అంత బడ్జెట్ని మనం ఒక 600 crores ఈ అవుట్పుట్ ఇచ్చామంటే హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్. అంటే ఈ కథలో కూడా సౌల్ ఉన్నది, పోతే దీంట్లో బాహుబలిలో కాకుండా కాస్త మోడర్న్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పాయింట్ ఏంటంటే మెషిన్స్, మీకు స్టార్ వార్స్ టైప్ ఆ ఫైట్స్, అది ఇదంతా కూడా ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ మిథాలజీ అండ్ సమ్ మోడర్నిజం ఆర్
డిస్టోపియా అంటారు, అంటే ప్రపంచం ఎండుకు వచ్చినప్పుడు ఉండే పరిస్థితులు. ఆ బ్లెండ్ నేను అనుకోవడం సమపాలనలో కుదురుతుంది. ఇట్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ సార్. వాస్తవం చెప్పాలి అంటే కనుక ట్రైలర్తోనే అందరి అంచనాలను పెంచేసినారు నాగ్ అశ్విన్ గారు. ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకో ఎంతో సమయం లేదు, ఇంకొన్ని రోజుల్లో మూవీ వచ్చేస్తుంది. సో ఆ అంచనాలకి తగ్గట్టుగానే మూవీ ఉంటుందో లేదో అయితే మనం వెచ్చి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.